హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా అంతే బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక మాసం లాస్ట్ డే అని టెంపుల్కి వచ్చాను, సో అందుకోసమనే ఈరోజు టెంపుల్ వీడియో చేస్తున్నాను. ఈ కార్తీకంలో మనందరం చాలా పూజలు, వ్రతాలు, నోములు అండ్ అన్నీ బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఈ రోజుతో ఇంకా కార్తీకం ఎండ్. సో ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో రుద్రాభిషేకం అండ్ హోమం ఉంది, చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అందుకోసం ఈ వీడియోని మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఆ మహావిష్ణువు మరియు శంకరుని ఆశీస్సులతో మనందరం చాలా హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ చాలా పెద్దగానే ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లో గజస్తంభం ఉంటుంది అండ్ ఇది కొంచెం ఇన్కంప్లీట్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్లో బిల్వ వృక్షం చెట్టు ఉంది. బిల్వ వృక్ష పత్రం లక్ష బంగారు పువ్వులతో సమానం. శివునికి ఇష్టమైన బిల్వ వృక్షం ఆకులతో ఏ రోజైనా పూజ చేయొచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో రావి చెట్టు ఉంది. రావి చెట్టుని శ్రీ మహావిష్ణువుగా భావిస్తారు. శనిదోషం ఉన్నవారు రావి చెట్టుకి పూజ చేస్తే సమస్త దోషాలు పోతాయి. అండ్ ఇది ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు గురించి అందరికీ తెలిసిందే, ఈ చెట్టు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. కార్తీక మాసంలో ఉసిరికను తింటే కూడా చాలా మంచిది. అండ్ ఇక్కడ వచ్చేసి నాగదేవత విగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలను ఆరాధిస్తే మనకి చాలా లాభాలు కలుగుతాయి, మనకి చాలా మంచి జరుగుతుంది. చాలామంది టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు నవగ్రహాలను దర్శించుకోరు, అందుకోసమని చెప్తున్నాను. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్దాం పదండి. టెంపుల్లో ఏమేమి విగ్రహాలు ఉన్నాయో చూపిస్తాను. లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లో వినాయకుడి విగ్రహం ఉంది అండ్ పక్కనే శివలింగం విగ్రహం ఉంది. అండ్ ఇక్కడ స్ట్రెయిట్గా హనుమంతుడు ఉన్నాడు. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్. అండ్ ఈరోజు టెంపుల్లో చాలా అభిషేకాలు జరిగాయి, చూసేద్దాం పదండి. లెట్స్ గో. హర హర నమః.
శంకర. ఓం నమః శివాయ. 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 ఇలా ఈ విధంగా టెంపుల్లో అభిషేకాలన్నిటికీ అటెండ్ అయ్యి కార్తీక సోమవారంని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఈరోజు కొత్తగా గెలిచిన మా హైదర్గూడ బీజేపీ కార్పొరేటర్కి టెంపుల్లో సన్మానం చేశారు. శ్రీమతి బాలాంజలి సీతారామచంద్రస్వామి కృపా కటాక్షేన బల సిద్ధిరస్తు. మా సంగీత గారు ఏమైనా మాట్లాడగలుగుతారా? కొంచెం స్వీట్స్ ఇస్తే మేము కూడా వింటాం. నేను మాట్లాడిన ఇంతకన్నా మాట్లాడిన ఇప్పుడు దేవాలయం డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. కార్యక్రమాల గురించి అన్ని కొంచెం సంగీత గారు కొంచెం అంత ఏదో ఇంత మీ వరకు ఇంత అంత చెప్తే మేము వినవలేదు. ఈ విజయంలో ఒక్కరాన్ని మా కుటుంబాన్ని మాత్రమే కాదు మా నాన్నకు మొత్తం అంకితం. మనందరం ప్రతి ఒక్కరం కష్టపడి చేసుకుంటేనే ఇంత ఘన విజయం సాధించాము. తప్పకుండా మీరు చెప్పిన సమస్యలన్నీ ఎప్పుడూ మేము కనిపెడుతూ గుడి భద్రత ప్రతి విషయము మేము కనిపెడుతూ ప్రతి సమస్య మన గుడి మన ఊరు మన డివిజన్ ప్రతి ఒక్కటి సమస్యలన్నీ తీర్చుకుందాం. కలిసికట్టుగా ముందుకు వెళ్ళి మీ ఆధారాభిమానాలు మీ దీవెనలు ఎప్పుడు మాతో ఉంటుంది మీరు చెప్పిన ప్రతి సమస్య మేము తీరుస్తాము. మహిళలకు ఎక్కువ ఛాన్స్ ఉంటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు అక్కలు నేను చిన్నాను కాబట్టి మీరు ఏమైనా సమస్యలున్నా నాకు చెప్తే మేము తీరుస్తాము. ఇది గవర్నమెంట్ నుంచి అయ్యే పని కాదు,
మనం వేసుకున్నాం మనందరం కూడా తల రూపాయి వేసినా పది రూపాయలు వేసినా వేయండి వేసినా దీన్ని ఫస్ట్ ఫ్లోరింగ్ చేసుకున్నాం ఈ సమ్మర్ లోపల చేసుకున్నాం ఎప్పుడు ఏదైనా కానీ నేను దానికి ఎంత సిమెంట్ పట్టినా నేను నా సదాగా ఇచ్చేస్తాను రెండవది మీరందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దైవ కార్యం చేస్తుంది కాబట్టి మన ఊరు సస్యశ్యామలంగా ఉంది మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నాం ఎప్పుడు కూడా ఏ ఒక్క వర్గం కానీ గ్రూప్ కానీ గొడవ లేకుండా ప్రశాంతంగా యువకులకు కూడా మనం మార్గదర్శకం చేస్తున్నాం మీ అందరి ఆదర్శంగా తీసుకొని యువకులంతా కూడా ఈ కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఇదే విధంగా మనం ఉన్నది రోజులు దేవాలయాలు దైవ కార్యాలు చేస్తేనే మనకు సుఖ సంతోషాలు ఉంటాయి అట్లాగే బస్తీ డెవలప్మెంట్ అవన్నీ కూడా మిగతా ఈ బయట ఉండే ఏవైతే డెవలప్మెంట్ ఉంటాయో కార్పొరేటర్ ద్వారా తప్పకుండా అవి మనకు ఉన్నటువంటి సమస్యలు డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ తర్వాత రోడ్డు నల్లాలు మంచినీళ్ళు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి ఎట్టి పరిస్థితుల గవర్నమెంట్ నుంచి కానీ ఈ దేవాలయాలకు మాత్రం ఫండ్ ఉన్నది కాబట్టి మనం స్వతహాగా చేసుకుందాం ఎవరికి ఏం దొచ్చినా ఒక మాట ఒక ఐదు నిమిషాలు వాటర్ అంట సక్క ఇప్పలేరట వాటర్ గురించి చాలా ఇబ్బంది ఉందంట కొంచెం వాటర్ గమనించండి ఇప్పుడే ఇట్లుందంటే సంబర్ వస్తే ఎట్లుంటుందో తెలుసు తక్కువ వస్తుంటే మనము వాళ్ళని చేసి ప్రజలు ఎక్కువ చేపించిన కొంత మన అక్కలు చెల్లెండ్లకు కావాల్సింది అది నీళ్ళే చెల్లెళ్ళలో పుష్కలంగా ఉండేవాళ్ళు అధికారులకు మనసు ఒక్కటి మాత్రం సో చూసారు కదా పూజలు అభిషేకాలు ఇది వాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్